నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ1 ఏరియాలో సింగరేణి సంస్థ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ సింగరేణి ప్రభావిత జనగామ గ్రామస్తులు, యువకులు ఓబీ పనులను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని మాట్లాడుతూ సింగరేణి సంస్థలో భూములు కోల్పోయిన జనగామ గ్రామస్తులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని, ఇప్పటికైనా నూతనంగా ఏర్పాటు చేసి ఓపెన్ కాస్ట్ 5 ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు. మీరు ధర్నా చేసే వస్తానంక జీవన అందరికి నమస్కారం అండి. మేము జనగామ ఉపాధి కోసం ఈరోజు ఓసీపై అడ్డగించడం జరుగుతుంది. సామరస్యంగా జీఎం గారిని ఒక 5 కరోనా నిబంధనలు పాటిస్తూ 5 మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే సార్ నిరాకరించిండండి. అది మాకు అవమానకరంగా అనిపించింది. జనగామ భూములన్నీ మావి, ఓసీఫై మొత్తం మా భూములు తీసుకొని ఇటు రైతుల కడుపులో మట్ట గడుపుతూ పిల్లలకు వీటీస్ అని ఒక 52 మందికి జయించి, అది కేవలం అవకాశం మాత్రమే, ఉద్యోగం ఇస్తామని మీకు మేమేమన్నా కన్ఫర్మ్ చేసినామని సార్ చాలా అడ్డంగా మాట్లాడడము మాకు చాలా బాధకరము. సింగరేణి దత్తత గ్రామమైన జనగామకు ఇంత అన్యాయం జరగడము అసలు, అందులో మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడాము మాకింత అన్యాయం జరగడం, ఇది మేము చాలా ఖండిస్తున్నాం అండి. అందుకే ఇవాళ మొత్తం మా యువత చాలా తక్కువ మంది వచ్చారు, మొత్తం 500 యువకులు అండి. ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరికీ సార్ దారి చూపించిన తర్వాతనే ఓసీ పనులు స్టార్ట్ చేయాలండి. అప్పటి వరకు మేము ఓసీ పనులు ఏమంటూ కొనసాగించడానికి మేము అడ్డగిస్తున్నాము. మేము మొత్తం యువకులందరం కట్టగట్టి ఈయనే ఉంటామండి, నిరాహార దీక్షలు చేస్తాము, ఈయనే వంట వరపులు చేస్తాము. మీరు యాక్సెప్ట్ చేసే వరకు ఇది ఎమ్మెరీ అవకాశం లేదన్నప్పుడు మాకు వీటి